నిజంగా గమగమ గణేష సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ తన సినిమాకి తనలో ఉన్న చేంజెస్ కానీ తన యాక్టింగ్ చేంజెస్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అంటే బేబీ సినిమాతో అందరినీ ఏడిపిస్తే ఈ సినిమాతో అందరినీ నవ్వించేలా చేశాడనమాట. నిజంగా ఇద్దరు ఇమాన్యుయల్ ఇంకా తన బాండింగ్ ఫ్రెండ్షిప్ బాండింగ్లో నిజంగా జోక్స్ కానీ ఆ కుళ్ళు జోక్స్ కానీ నిజంగా మన ఫ్రెండే మనకు గుర్తొస్తాడు అలా ఉన్నాయి జోక్స్ కూడా. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, లాగ్ లేదు, ఏం లేదు. సినిమా స్టోరీ అంతా అంటే డబ్బుకి ఆశపడి, డబ్బు డైమండ్ వీటన్నిటికీ ఆశపడితే ఇంకెంత ఉంటుంది, 100 కోట్లు అంటే ఎంత ఎంత, నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, అసలు డబ్బులు ఎవరికి వస్తాయి అని చెప్పి అలా వెళ్తూ ఉంటుంది అనమాట స్టోరీ అయితే. నాకు సినిమా చాలా అంటే చాలా. యాక్చువల్గా స్వామినారాయణ మూవీ చూసారా మీరు, నిఖిల్ మూవీ? అందులో వాడు హీరో నిఖిల్ గారు కూడా దొంగ. యాక్చువల్గా స్టోరీ మొత్తం వినాయకుడి గురించి, విగ్రహం జరుగుతుంది. సో దానికి దీనికి ఏమైనా రిలేటెడ్ ఉందా? దానికి దీనికి ఏం రిలేటెడ్ లేదు, మొత్తం డిఫరెంట్. ఈ సినిమా మొత్తం డిఫరెంట్. ఈ సినిమాలో కూడా డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటాయి, డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ స్టోరీ కానీ లవ్ అంటే ఆ అమ్మాయి గురించి, అరే నేను ఆమెకున్న ఆస్తిని డబ్బులు సంపాదించాలని చెప్పి సంపాదించడానికి ఆ ట్రై చేస్తాడు. లాస్ట్కి ఏదో దొరుకుతుంది, ఉంటుంది, పోతుంది, మొత్తం ఉంటుంది చూడండి. ఆ ట్విస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి యూత్కి అయితే బాగా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే హీరోయిన్ కోసం డబ్బు సంపాదించాలనుకుంటాడు? ఆ ట్రైలర్లోనే తెలిసింది కదా, మనకు చెప్తాడు హీరోయిన్కి ఎంత ఉందో చూసుకో, దాన్ని డబల్ ఆస్తి సంపాదిద్దామని చెప్పి అంటాడు. సో ఆడ దానికే వెళ్తాడు, లాస్ట్కి సంపాదిస్తాడో సంపాదించాడో. మళ్ళీ ఇంకో ట్యాటూ ఎవరి పేరా అని చెప్పి మీ అందరికి డౌట్ వచ్చు. ఫస్ట్ సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. సినిమా అయితే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? న్యూ హీరోయిన్? న్యూ హీరోయిన్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ కూడా అసలు అంటే ఫస్ట్ టైం సినిమా చేసినట్లయితే అనిపించలేదు, చాలా మంచిగా సినిమా చేసినట్లు అనిపించింది నాకు. నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ సాంగ్స్ కానీ అంటే లైక్ ఎలా ఉందంటే నిజంగా మన యూత్కి బాగా కనెక్ట్ అవుతాం అన్నమాట హీరోయిన్తో కూడా. సినిమా ఓవరాల్గా చాలా చాలా బాగుంది అంతే. ఎంటర్టైన్మెంట్ కామెడీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే అనుకోవచ్చు. నిజంగా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ కామెడీ అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుంటూ పోయిండి, ఎక్కడ లేదు. ఆ క్లైమాక్స్లో మన ఎవరన్నా కూడా బిగ్ బాస్ తర్వాత మంచి సినిమా వచ్చినట్లయితే అనిపించింది. గమగమ గణేష్ చూశాను. నాకు మెయిన్ హైలైట్ అంటే ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి బాగుంది. ఇంకా తర్వాత వెన్నెల కిషోర్ గారు కామెడీ అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్ వెన్నెల కిషోర్ గారు రావడం వల్ల మంచి కామెడీ అనేది జనరేట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఇమాయిల్ కానీ ఆనంద్ దేవరకొండ వీళ్ళిద్దరు కామెడీతో పాటు ఏంటంటే ఒక అమ్మాయి మనం వద్దనుకుంటే మనం ఏందో ప్రూవ్ చేయాలనుకునే కాడ కొద్దిగా కనెక్ట్ అయింది. తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా కామెడీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నార్మల్ అనిపించింది, యాక్షన్ సీన్స్ కానీ. ఇంకా ట్యాటూ గురించి కూడా మన ప్రెస్ మీట్లో రష్మిక మందంది ఇది శ్రీవల్లి అని వీటికి పోయిన తర్వాత ట్యాటూ ఎవరెవరి పేరు ఏందనేది మనకు తెలుస్తుంది. అది కొద్దిగా కామెడీ అనిపించింది, బట్ వన్ టైం పాసిబుల్ మూవీ అయితే. బాగా చేసిండు, పర్ఫార్మెన్స్ పరంగా అయితే బాగా చేసిండు, బట్ కొద్దిగా ఇంకా ఎంగేజింగ్గా కొద్దిగా తీసింటే ఫస్ట్ హాఫ్ ఇంకా బాగుండేది. ఇంకా కొద్దిగా కామెడీ ఫస్ట్ హాఫ్లో పెట్టింటే బాగుండేది అనిపించింది నాకైతే. యా అంటే ఫస్ట్ హాఫ్లో నార్మల్ కొద్ది కొద్దిగా ఉంటుంది అన్నమాట, ఎక్కువ కాకుండా. సెకండ్ హాఫ్లో ఏంటంటే వెన్నెల కిషోర్ గారు రావడం వల్ల కొద్దిగా ఇంకా ఎక్స్ట్రీమ్ పోతుంది అన్నమాట కొద్దిగా కామెడీ అనేది ఆయన వచ్చిన కాడ నుంచి అంతే. నేను అదే చెప్పాను కదా ఇంటర్వెల్ ముందర ఒక ట్విస్ట్ బాగుంది, నాకు వినల్ కిషోర్ గారు కామెడీ బాగుంది. ఇంకొక డైలాగ్ కనెక్ట్ అంటే చెప్తా అదే ఫస్ట్లో ఏంటంటే అంటే మనం వద్దనుకున్న అమ్మాయి గురించి మనం ఏదన్నా సాధించి చూపించాలా మనం ఇంకా ఎక్కువ అన్నట్టు, అది కొద్దిగా కనెక్టబుల్గా అనిపించింది. ఫస్ట్ హీరోయిన్ కన్నా సెకండ్ హీరోయిన్ బాగుంది సాధించడం అంటే మేము కూడా అదే అనుకుంటాం కాబట్టి అందుకే కనెక్ట్ అయిందని అంటున్నా. ఈ డైలాగ్ అదే అంటున్నా కదా మనం వద్దనుకున్న వాళ్ళకి మనం ఏదో ప్రూవ్ చేయాలనేది కొద్దిగా ఆ డైలాగ్ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు. అదొక్కటి ఎంటర్టైన్మెంట్ అంటే కొద్దిగా ఇంకా అదే చెప్పాను కదా కొద్దిగా ఇంకా బాగా తీసింటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే చూశాను గమగమ గణేష సినిమా అయితే చాలా చాలా బాగుంది. బేబీ సినిమా తర్వాత ఇలాంటి సినిమా తీస్తారని ఎప్పుడు అనుకోలేదు ఆనంద్ దేవరకొండ. అంతకుముందు ఒక సినిమాలో ఒక లెక్క ఈ సినిమా అయితే చాలా చాలా డిఫరెంట్. ఆ కామెడీ టైమింగ్ కానీ అను ఇమానియల్ కానీ లేకపోతే ఎన్ఎల్ కిషోర్ కానీ ఎవరు కానీ చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్లో ఒక స్టోరీని తీసుకెళ్లారు. డైరెక్టర్ గారు అయితే చాలా హ్యాట్సప్ అండి, నిజంగా ఇంత మంచి సినిమాని తీసుకొస్తారు అనుకోలేదు. ఇప్పటికే ప్రేక్షకులు మంచి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు, అలాంటి సినిమా అలాంటి టైంలో ఈ సినిమాని తీసుకొచ్చారు. ఒక మంచి సినిమా అనమాట, త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, అంత అంత బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా చాలా చాలా నవ్వుతూనే ఉంటారు, పడి నవ్వుతుంటారు అనమాట. క్లైమాక్స్లో నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు రివీల్ అయితే సో అందరు థియేటర్కి వచ్చి చూడండి గమగమ గణేష. బాగుంది, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ప్యూర్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అంటే కామెడీ చూడరు,
సో ఫుల్ ఫన్ ఉంది మూవీ అంతా కూడా. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ హీరోయిన్ కూడా సూపర్గా చేశారు. అంటే ఒకదానితో ఒకదాని కంపేర్ చేయలేము, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్. సో కామెడీ చాలా బాగుంది అండ్ మనీల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్, ఎమోషనల్ అంటే ఎమోషనల్ కూడా ఉంది. సో వాళ్ళ గుడ్ మూవీ, ఎక్స్పెషల్ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో థియేటర్కి వచ్చి చూడొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా? చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు మూవీ చాలా సక్సెస్ అయితే అని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్ జనాలు కూడా బాగా మెచ్చి ఉండేది, కామెడీ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి జనాలు. సో 100% హిట్ ఛాన్స్, ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. కామెడీ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అంట. 100%, ఎందుకంటే జనాలు ఎక్కువ కామెడీ అనే ఇష్టపడుతున్నారు కాబట్టి కామెడీ చూడడానికి ఫ్యామిలీతో చూడొచ్చు ఈ మూవీని. ఉందండి, అసలు మామూలుగా మేము మా పాప క్లాసికల్ డాన్సర్ యాక్చువల్గా. సో మాకు ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది రవీంద్ర భారతిలో, అయినా కూడా మేము సినిమా కోసం మార్నింగ్ 6:00 లేచింది పాప. సో ఎంటైర్గా బాగా చాలా బాగుందండి గమగమ గణేష. ఫ్యామిలీతో కానీ అండ్ ఫ్రెండ్లీతో ఫ్రెండ్స్గా కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. అని 2.5 hours మంచిగా ఉందండి, బాగుంది మూవీ, అసలు ఎక్కడా బోర్ కొట్టదు. ఆనంద్ కొండ దేవరకొండ గారికి మర్దల క్యారెక్టర్గా చేసింది, అంటే హీరోయిన్కి సిస్టర్ క్యారెక్టర్గా చేసింది. మా పాప మూవీస్ 12 movies దాకా చేసింది కానండి, ఈ మూవీకి స్పెషల్ అనమాట. ఉదయ్ శెట్టి గారికి దియా ప్రోగ్రామ్ క్లాసికల్ రవీంద్రభారతిలో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చూసి ఎక్స్పెషల్లీ మా పాప కళ్ళు చూసి తీసుకున్నారు. యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది. సో ఈ మూవీకి నేను 100 out of 100 marks ఇస్తాను నేను. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి, జోక్స్ బాగున్నాయి అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఉదయ్ శెట్టి గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా నచ్చింది, ఆనంద్ గారికి మంచిగా చూసుకున్నారు, ఉదయ్ శెట్టి అన్నయ్య గారు కూడా మంచిగా చూసుకున్నారు. ఇంకా ఉదయ్ శెట్టి అన్నయ్య గారు అంటే నేను ఒక దగ్గర కాలు కాల్చున్నాయని ఒక దగ్గర కూర్చున్నాను, అప్పుడు నాకు కాలు కాల్చున్నాయని ఉదయ్ శెట్టి అన్నయ్య గారు ఎత్తుకొని తీసుకెళ్లారు. అప్పుడు ఉదయ్ శెట్టి అన్నయ్య గారికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆనంద్ దేవరకొండ అంటే టెంపుల్ సీన్లో ఆనంద్ దేవరకొండ సీన్ తీస్తున్నాను, అప్పుడు నాకు రాళ్ళు కుచ్చుకుంటుంటే అప్పుడు ఆనంద్ దేవరకొండ అబ్జర్వ్ చేసి ఆనంద్ అన్న కూడా చెప్పులు ఇచ్చేసాను. అప్పుడు ఆనంద్ దేవరకొండ హీరోయిన్ చాలా మంచిగా చూసుకున్నారు. నచ్చింది. మూవీ చూడాలి ఫ్యామిలీతో, ఫ్యామిలీతో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. చాలా బాగా నవ్వుకునేలాగా ఉందా క్యారెక్టర్? చెల్లి, చెల్లి క్యారెక్టర్. ఎవరికి చెల్లి క్యారెక్టర్? హీరోయిన్. హీరోయిన్ గా మూవీ ఎలా అనిపించింది తీసేటప్పుడు? బాగుంది. రిలీజ్ అయ్యాక అందరితో ఆడియన్స్ తో పాటు చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు అసలు హ్యాపీ, చాలా బాగుంది. హ్యాపీ. మీ ఫస్ట్ మూవీయా ఇది? ఆహా, 13th మూవీ. ఇంకా ఇంతకుముందు తీసిన మూవీస్ ఈ మూవీస్కి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మూవీ, అన్ని బాగున్నాయి. మూవీ చూడమని ఎలా చెప్తావు? అందరూ ఫ్యామిలీతో చూడాలి, ఫ్రెండ్స్తో చూడాలి. మంచి కామెడీ ఉన్న మూవీయా, ఎంటర్టైన్మెంట్ బాగుందా? చాలా బాగుంది. చెప్పండి, ఇక్కడ చాలా బాగుంది మీ మూవీ, అందరూ చూడాలి, ఫ్యామిలీతో చూసి మంచిగా చూడాలి, ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. గమగమ గణేష హిట్ చేసి మంచిగా చూడాలి. నాకు అంత ఐడియా లేదు కానీ సినిమా పరంగా మాత్రం చాలా చక్కగా ఉంది. ఫ్యామిలీతో వెళ్ళే సినిమా అంటే నేను చేసానని చెప్పట్లేదు కానీ యాజ్ ఏ ఆడియన్గా, నేను ఒక ఆడియన్గానే వెళ్ళాను, ఆడియన్స్గా మాత్రం చాలా చక్కగా ఉంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. హీరోస్ గారు కూడా చాలా బాగా, అట్ ద సేమ్ టైం డైరెక్టర్ గారు కూడా చాలా నీట్గా చేశారు. థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్.